మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు సహాయకులమని ఢిల్లీలో వసూళ్లకు పాల్పడుతున్న ముగ్గురిని సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం కింద 100,000 రూపాయలు తీసుకుంటూ ముగ్గురు పట్టుబడ్డారు. దీంతో మాలోత్ కవిత స్పందించారు. తనకు ఎవరు సహాయకులు లేరని ఆమె పేర్కొన్నారు. దుర్గేష్ అనే వ్యక్తి మాత్రం డ్రైవర్ గా నియమించుకుని స్టాప్ క్వార్టర్స్ లో నివాసం ఉండే వెసలుబాటు కల్పించామన్నారు. నాకు ఢిల్లీలో ఎటువంటి పిఏ, నేను ఇవాళ వరకు నేను ఎంపీ ఎన్నికైనా కానీ ఇవాళ నేను ఎవరిని పిఏగా పెట్టుకోలేదు. నేను ఏదైనా నేను స్వతహా సొంతంగా నేనే పని చేసుకుంటా. నా క్వార్టర్ అలర్ట్ చేసిన దాంట్లో స్టాఫ్ క్వార్టర్ గా అందులో ఏదైతే దాంట్లో ముగ్గురు పట్టుబడి దాంట్లో దుర్గేష్ అనే డ్రైవరు అతనికి స్టాఫ్ క్వార్టర్స్ ఇచ్చాను నేను. అంతే తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరో నాకు తెలియని కూడా తెలియదు. ప్రత్యేకంగా ఏదైతే అన్ని ఛానల్స్లలో వేస్తున్న వాళ్ళకి గానీ చూస్తున్న వాళ్ళందరూ గానీ వినవించుకునేది ఒకటే ఏంటంటే, అక్కడ ఎవరిని నేను పిఏలేం పెట్టుకోని నాకు ఎటువంటి పిఏలు కూడా లేరు ఢిల్లీలో. అందులో డ్రైవర్ అయితే ఉన్న వాళ్ళు పట్టుబడడానికి దుర్గేష్ అని పేరు ఏదైతే టీవీలో వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారో అతను నా డ్రైవర్ గా ఇటీవలనే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే నా క్వార్టర్ అలాట్ అయ్యి కూడా 2 నెలలు అవుతుంది. అందులో స్టాఫ్ క్వార్టర్ గా డ్రైవర్ కి ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకుని కరీంనగర్ దాటి ఇప్పుడు హైదరాబాద్ వెళ్తా ఉన్నా. మీలాగే నాకు టీవీలో చూసి వాళ్ళు ఫోన్ చేస్తా ఉన్నారు. ఏదున్నా వాళ్ళు ఎవరు పట్టుకున్నా ఏ చేసినా వాళ్ళు ఎటువంటి యాక్షన్స్ తీసుకుని ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ నియోజకవర్గంలోనే ఉన్నాను. అక్కడ డ్రైవర్ పిఏగా చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పూర్తి స్థాయి చట్టరీత్యంగా ఎటువంటి నిర్ణయం తీసుకుని ఎటువంటి శిక్ష చేసినా ఇబ్బంది లేదని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను.